హలో ఫ్రెండ్స్, టెక్ మీడియా ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం జియో లాంచ్ చేసిన ఒక కొత్త ప్లాన్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ప్లాన్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే వీడియో జాగ్రత్తగా గమనించండి. అలాగే ఈ విషయం మీరు తెలుసుకోవడం మాత్రమే కాదు, అందరికీ తెలిసేలా వీడియో షేర్ చేయండి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ వచ్చే అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక ఈ రోజు టాపిక్లోకి వెళ్తే మీ అందరికీ తెలిసే ఉంటుంది, జియో అని మాట్లాడుకునేసరికి మనం ప్రీపెయిడ్ ప్లాన్స్ గురించి ఆలోచిస్తాం. కానీ జియోలో పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. జియో ఈరోజు ఒక కొత్త పోస్ట్ పెయిడ్ ప్లాన్ కూడా లాంచ్ చేసింది. ఆ ప్లాన్ గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. కానీ మీరు ఇప్పుడు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, jio.com వెబ్సైట్ మీకు కనిపిస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఈ కొత్త ప్లాన్ వివరాలు మీకు ఇక్కడ కనిపించవు. ఇక్కడ స్టార్టింగ్ ప్లాన్ 309 ప్లాన్గా ఉంది. కానీ జియో 199 రూపీస్తో మరో కొత్త ప్లాన్ లాంచ్ చేసింది. ఆ ప్లాన్ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ ప్లాన్ కోసం మంత్లీ మనం 199 రూపీస్ మాత్రమే పే చేయాలి. అయినప్పటికీ కూడా ఈ ప్లాన్లో చాలా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీరు మంత్లీ 199 రూపీస్ పే చేస్తే చాలు, మీకు 25 GB డేటా వస్తుంది అన్నమాట. అంటే మంత్ మొత్తానికి కలిపి 25 GB డేటా వస్తుంది. అలాగే మీరు వాయిస్ కాల్స్ అన్లిమిటెడ్గా చేసుకోవచ్చు. ఇక SMS కూడా మీరు అన్లిమిటెడ్గానే చేసుకోవచ్చు. ఈవెన్ ప్రీపెయిడ్ ప్లాన్స్లా ఇక్కడ కూడా మీకు జియో యాప్స్కి సంబంధించిన ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీగానే వస్తుంది. ఇక్కడతో అయిపోలేదు, జియో పోస్ట్ పెయిడ్కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. ముందుగా మనం ఇంటర్నేషనల్ ఛార్జెస్ గురించి తెలుసుకుందాం. మనం ఇంటర్నేషనల్ కాల్స్ ఏమైనా చేసినట్టయితే, యూఎస్ఏ కెనడాకి చేసినట్టయితే మనకి పర్ మినిట్కి 50 పైసలు మాత్రమే ఛార్జ్ అవుతుందన్నమాట, చాలా తక్కువ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. అలాగే బంగ్లాదేశ్, చైనా, ఫ్రాన్స్, ఇటలీ, న్యూజిలాండ్, సింగపూర్ అండ్ యునైటెడ్ కింగ్డమ్, ఈ కంట్రీస్కి మీరు కాల్ చేసినట్టయితే పర్ మినిట్కి 2 రూపీస్ ఛార్జ్ అవుతుంది. నెక్స్ట్ మీరు హాంకాంగ్, ఇండోనేషియా, మలేషియా, టర్కీ, ఈ కంట్రీస్కి కాల్ చేస్తే పర్ మినిట్కి 3 రూపీస్ ఛార్జ్ అవుతుంది. ఆస్ట్రేలియా, బహ్రెయిన్, పాకిస్తాన్ అండ్ థాయిలాండ్, ఈ కంట్రీస్లో ఏ కంట్రీకైనా కాల్ చేసినట్టయితే మీకు పర్ మినిట్ 4 రూపీస్ ఛార్జ్ అవుతుంది. నెక్స్ట్ జర్మనీ, ఐర్లాండ్, జపాన్, కువైట్, రష్యా, వియత్నాం, ఈ కంట్రీస్ అన్నింటికి కాల్ చేస్తే కనుక మీకు పర్ మినిట్కి 5 రూపీస్ ఛార్జ్ అవుతుంది. ఫైనల్గా ఇజ్రాయెల్, నైజీరియా, సౌదీ అరేబియా, సౌత్ కొరియా, స్పెయిన్, స్వీడన్, యుఏఈ అండ్ ఉజ్బెకిస్తాన్, ఈ కంట్రీస్లో ఏ కంట్రీకి కాల్ చేసినా పర్ మినిట్కి మీకు 6 రూపీస్ ఛార్జ్ అవుతుంది అనమాట. ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ కాలింగ్ రేట్స్ అనమాట. కానీ ఇంటర్నేషనల్ రోమింగ్ ఛార్జెస్ కూడా మనకి చాలా తక్కువగా ఉన్నాయి. ఇక్కడ మనకి 2 స్లాబ్స్గా డివైడ్ అవ్వడం జరిగింది. మీరు ఫస్ట్లో చూస్తున్నారు కదా, ఈ కంట్రీలో ఏ కంట్రీకైనా మీరు విజిట్ చేస్తూ ఉన్నట్టయితే మీకు పర్ మినిట్ కాల్కి 2 రూపీస్ ఛార్జ్ అవుతుంది. అలాగే పర్ MB డేటాకి 2 రూపీస్ ఛార్జ్ అవుతుంది, పర్ SMSకి 2 రూపీస్ ఛార్జ్ అవుతుంది అనమాట. గుర్తుంచుకోండి, ఇవన్నీ కూడా రోమింగ్లో ఉన్నప్పుడు, అంటే మీరు వేరే కంట్రీలో ఉన్నప్పుడు ఈ ఛార్జెస్ పడతాయి. ఇక సెకండ్ స్లాబ్ చూస్తున్నారు కదా, ఇప్పుడు స్క్రీన్పై మీకు కనిపిస్తున్న కంట్రీస్లో ఏదైనా కంట్రీకి మీరు విజిట్ అయినట్టయితే మీకు పర్ మినిట్ కాల్కి 10 రూపీస్ ఛార్జ్ అవుతుంది, పర్ MB డేటాకి 10 రూపీస్ ఛార్జ్ అవుతుంది, పర్ SMS కూడా 10 రూపీస్ ఛార్జ్ అవుతుంది అనమాట. ఈ విధంగా 2 2 2 మరియు 10 10 10 2 స్లాబ్స్గా మనకి డివైడ్ చేయడం జరిగింది. మీరు కావాలనుకుంటే వీడియో పాజ్ చేసి ఈ కంట్రీ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోవచ్చు. ఇక మరొక విషయం ఏంటంటే, ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. అంటే మీరు ఏదైనా కంట్రీకి వెళ్తున్నప్పుడు ఈ ప్లాన్స్తో రీఛార్జ్ చేసుకున్నట్టయితే మీరు అన్లిమిటెడ్గా కాల్స్ చేసుకోవచ్చు, అన్లిమిటెడ్గా SMSలు కూడా చేసుకోవచ్చు. ఇవి కాకుండా కొంత డేటా కూడా మీకు ఫ్రీగా వస్తుంది. ఇక్కడ మనకి 3 ప్లాన్స్ ఇవ్వడం జరిగింది అనమాట. మీరు 575తో రీఛార్జ్ చేసుకుంటే ఒక్కరోజు మాత్రం వ్యాలిడిటీ ఉంటుంది. ఆ ఒక్కరోజు పాటు మీకు 250 MB డేటా కూడా ఫ్రీగా వస్తుంది, హైస్పీడ్ డేటా. ఆ తర్వాత 64 KBPSకి మీకు స్పీడ్ తగ్గుతుంది అనమాట. ఈ ప్లాన్లో మీరు అన్లిమిటెడ్గా కాల్స్ చేసుకోవచ్చు, అలాగే అన్లిమిటెడ్గా SMSలు కూడా పంపించుకోవచ్చు. ఇక నెక్స్ట్ ప్లాన్కి వచ్చేసరికి 2,198 రూపాయల ప్లాన్. ఈ ప్లాన్తో రీఛార్జ్ చేసుకుంటే మీకు 7 డేస్ వ్యాలిడిటీ వస్తుంది, రోజుకి 250 డేటా వస్తుంది. ఇవి కాకుండా ఇంతకుముందు చెప్పినట్టు అన్లిమిటెడ్ కాల్స్, అన్లిమిటెడ్ SMS చేసుకోవచ్చు. లాస్ట్ ప్లాన్ 5,751 రూపాయలు అనమాట. ఈ అమౌంట్తో మీరు రీఛార్జ్ చేసుకుంటే 30 డేస్ వ్యాలిడిటీ ఉంటుంది, 5 GB డేటా మనకు ఫ్రీగా వస్తుంది అనమాట. అలాగే అన్లిమిటెడ్ కాల్స్ వస్తాయి, అన్లిమిటెడ్గా SMS కూడా చేసుకోవచ్చు. ఈ 3 కూడా ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్స్ అనమాట. అంటే మీరు వేరే కంట్రీకి వెళ్తున్నప్పుడు అక్కడ ఉపయోగించుకోవడం కోసం ఈ ప్లాన్స్తో మీరు రీఛార్జ్ చేసుకోవాలి. అయితే ఈ ప్లాన్స్ అన్ని కంట్రీస్కి కాదు, ఏ కంట్రీస్కి ఎలిజిబులో మీరు స్క్రీన్పై చూడండి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ స్టేట్స్, థాయిలాండ్, సింగపూర్, యునైటెడ్ కింగ్డమ్, జర్మనీ, శ్రీలంక, మలేషియా, ఇటలీ, స్పెయిన్, నెదర్లాండ్స్, టర్కీ, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, హంగేరీ, గ్రీస్, పోర్చుగల్, రొమేనియా, చెక్ రిపబ్లిక్ అండ్ ఐర్లాండ్. ఈ కంట్రీస్లో ఏదైనా కంట్రీకి మీరు విజిట్ చేస్తూ ఉంటేనే కనుక మీకు ఈ ప్లాన్స్ అన్ని వర్తిస్తాయన్నమాట. చూసారు కదా, జియో మనకి 199 రూపాయలకి మంచి ప్లాన్ రిలీజ్ చేసింది. అంతేకాకుండా ఇంటర్నేషనల్ కాల్ రేట్స్ తక్కువగా ఉన్నాయి, అలాగే ఇంటర్నేషనల్ రోమింగ్ ఛార్జెస్ తక్కువగా ఉన్నాయి, అలాగే ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్స్ కూడా ఉన్నాయి. ఈ విధంగా జియో మిగతా సర్వీస్ ప్రొవైడర్స్ అందరికీ కూడా మరొకసారి కంటి మీద కునుకు లేకుండా చేయనుంది. ఇకపై మిగతా సర్వీస్ ప్రొవైడర్స్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ పోస్ట్ పెయిడ్ ప్లాన్ తప్పనిసరిగా రివైజ్ చేయవలసిందే. అలా చేయనట్టయితే వాళ్ళు వాళ్ళ సబ్స్క్రైబర్స్ ని లాస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్లాన్ మరియు కాల్ రేట్స్ అన్నింటి గురించి మీరు ఏమనుకుంటున్నారో తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలాగే మీకు ఇన్ఫర్మేషన్ హెల్ప్ అయిందనుకుంటే వీడియో లైక్ చేయండి. మన ఛానల్ వచ్చే అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అవడంతో పాటు సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది.
థ్యాంక్స్ అలాట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.